జగన్ సిగ్గుపడతాడు ప్రతిసారి నవ్వుతాడు ఇట అంటే ఏముంది చక్కెర బెల్లం జీడిపప్పు ఎవరికి కొమ్మిస్తున్నాము ఆ ఇవన్నీ కూడా మేము మాట్లాడగలం అసలు మీ పార్టీలో మహిళలు నువ్వు వస్తావు అంటే 1 కిలోమీటర్ దూరం పరిగెత్తాలి నువ్వు ఎంత అవినీతి పోడు అంటే నీకు నీ పిఏ నీ ఫోటోగ్రాఫర్ 1 కోటి రూపాయలు మోసం చేసి పరిపేడు అందరం తెలుసు పెట్టడం నువ్వు మమ్మల్ని రేపే పీకుతా ఉంటది కదా చూద్దాం రా ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి సహాయం కోరితే రేపు పట్టణ సభ విజయవంతం చేస్తావా సరేరా సరే మీరు రేపు మా జనసేన పార్టీ కండువా వేసుకుని వస్తావా మా సభకు అంతేగాని రేపు మా ప్రభుత్వం రాగానే నీ స్వదేశం నీ దేశాన్ని పంపిస్తాం అదే అప్పుడు రఘురామ కృష్ణ గారు చెప్పారు చూడు ఇతను బూర్కా జాతికి సంబంధించిన ఆనవాలు చాలా ఉన్నాయనేసి కాబట్టి రేపు ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ పెట్టనేకుండానే లేకుండానే మీ గూర్ఖా దేశం నేపాలికి నేను పంపిస్తాం నువ్వు నేపాల్ నుంచి ఎడుకొచ్చి రాజకీయం చేసేటట్టుంది నేను గూర్ఖా మంత్రి గూర్ఖా రమేష్ చెప్తున్నాం నీ దేశం ఈ రాష్ట్రం కాదు ఈ దేశమే కాదు నేపాల్ నుంచి వలస వచ్చామని చెప్పి రఘురామ కృష్ణరాజు ఊరికే చెప్పడైనా ఒక రఘురామ కృష్ణరాజు ఇప్పుడు ఊరికే మాట్లాడుతుంది ఆయన దగ్గర ఆధారం ఉంటేనే మాట్లాడతాడు దాని మీద విచారణ జరిపించి రేపు మా ప్రభుత్వం రాగానే డిఎన్ఏ టెస్ట్ లేకుండా మంత్రి గూర్ఖా రమేష్ ని నేపాల్ తరిమేస్తాం రేపు సభ విజయవంత జరగబోతుంది ఎటువంటి ఆటంకాలు సృష్టించినా మంత్రి జోగి రమేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డీజీపీ బాధ్యత ఒకటి గుర్తుపెట్టుకోండి అది పుంగునూరు కాదు వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకొని అది పుంగునూరు కాదు పెడన మా అడ్డ జనసేన అడ్డ అక్కడ ఏమైనా అతి చేసి మీరేమైనా చేయాలని చూస్తే ఇబ్బంది పడతారు మీరే అక్కడ వచ్చి అల్లరి ముక్కల్లో కూడా గుర్తుపెట్టుకోండి రేపు పెడల్లో ఏమైనా అల్లరి సృష్టిస్తారు చూస్తే మీకే ఇబ్బంది గుర్తుపెట్టుకోండి ఇదేమి పుంగునూరు అనుకొని ఇన్స్టెంట్ చేసి కేసులు పెడదాం అనుకోద్దండి అంత అమాయకులు ఏం కాదు జనసేన వాళ్ళు మా నాయకుడు వాస్తవాలు చెప్పాడు ఖబర్దార్ గూర్ఖా మంత్రి అని చెప్పి కూడా తెలియజేస్తూ చివరగా మళ్ళీ ఒక్కసారి మన మంత్రి మా ఒక్క కూడా చెప్తున్నాం ఈ గ్లిసరిన్ ఏడుపులు ఆపేసి ఈ 6 నెలలు నీకు సీటు ఉందో లేదో పని చూసుకో ఎలక్షన్ సమయంలో మమ్మల్ని విమర్శిస్తే మాత్రం ఇది శాంపుల్ నిజం ఏడుపులు రోజుల తర్వాత ఏడ్చే రోజులు అయితే దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఆ విధంగా మాట్లాడటం కరెక్టేనా అంటున్నాను మహిళలని ఆ విధంగా అంత నీచంగా అంత నిర్జారతనంగా ఒకవేళ ఉండొచ్చు ఏమో ఆ విధంగా వ్యాఖ్యానించడం కరెక్టా అని చెప్పి ఆమె ఒక మహిళగా అడుగుతున్నది అదే మహిళ నేను అడుగుతున్నా సిరెడ్డి వాళ్ళ పార్టీ మనిషే కదా సానుభూతి పర్వాలే కదా బండ బూతులు తిప్పుతుంది మహిళల్ని ఒక మా పార్టీ కార్యకర్త మా పార్టీ మహిళల్ని మా అధ్యక్షులు వాళ్ళ కుటుంబాన్ని అంతమంది తిప్పి అప్పుడు ఎందుకు అడలేదు అప్పుడు రోజా నోరేమైంది ఇదే రోజా ఇన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిట్టింది పవన్ కళ్యాణ్ గారు పిల్లలము ముగ్గురు బిడ్డలు ఆయనకి ఇద్దరు బిడ్డలు ఈయనకు ముగ్గురు బిడ్డలు అంటుంది నీ అప్పుడు నీ బాధ లేదా అంటే నీ వరకు వస్తే మాత్రం వాత ఎందుకంటే వెన్నపూసా ఈ విషయం మంత్రి హోదాలో ఉండి నువ్వు మాట్లాడినప్పుడు కామన్ మ్యాన్ మాట్లాడే హక్కు ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పోలీసులు ఉన్నారు కానీ కేసులు పెడితే బెయిల్ వస్తాయి ఎన్ని కేసులు పెడతారు నేను పాకిస్తాన్ మిమ్మల్ని మళ్ళీ జైలు లేదు కదా ఇదే రాష్ట్రంలో పెడతారు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మంత్రి రోజా గ్లిసరిన్ ఏడుపులు ముసలి కన్నీరు కాచడం కాదు పద్ధతి మార్చుకుంటాం అని చెప్పి ఆశిస్తున్నా రాఘోపాల్ వర్మ ట్వీట్ చేస్తే మహిళా కమిషన్ స్పందిస్తుంది మిగతా కేసులో స్పందించడం రాఘోపాల్ వర్మ వైసీపీ నేతే కదా కాబట్టి స్పందించుంటారు అతను వైసీపీ కెండిడేట్ కదా మహిళా కమిషన్ కూడా కొన్ని విషయాల్లోనే స్పందిస్తుంది అంటే రాష్ట్రంలో అమ్మాయిలపై అగత్యాలు జరిగినప్పుడు కూడా మహిళా కమిషన్ ఎక్కడ బయట రారు ఎందుకు వస్తారు నీకు చేసిన మొత్తం వైసీపీ వాళ్ళే కదా ఈ రాష్ట్రంలో చేసే అమ్మాయిలపై అగాయిద్దరు కానివ్వండి మొన్న మనం ఇన్స్టెంట్ చూసాం రీసెంట్ ఇన్స్టెంట్ కూడా అన్ని ఇన్స్టెంట్ చేసేది వాలంటీర్లు వైసీపీ నాయకులు చేస్తామంటే ఎలా పట్టించుకుంటారు ఎక్కడ పోయినా డొంక కదిలిస్తే తీగ మొత్తం వైసీపీ నేతలతో వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడరు తప్పదు ఇంకా ఏదో షో కోసం ఒకరో ఇద్దరు తగిలి చేసి కేసులు పెట్టారు వైసీపీ పరిపాలన సృష్టి పడకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం ఈ రాష్ట్రంలో అమ్మాయిలు ఎవరు కూడా తిరగలేని పరిస్థితి అందరూ తమిళనాడుకో పక్కన కర్ణాటకకు వేసి వ్యాపారం చేసుకోవాలి ఉద్యోగాలు చేసుకోవాలి బతుకులు చూసుకోవాల్సిందే ఈ రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ అవకాశం ఇచ్చామంటే ఈ రాష్ట్రంలో సర్వనాశనం అదే చెప్తున్నాం కదా మంత్రి రోజా లాంటి వాళ్ళు తప్ప కుటుంబం పరంగా కాపురాలు చేసే మహిళలు కానీ ఉద్యోగం చేసే మహిళలు ఈ రాష్ట్రంలో బతకలేదు జనసేన పార్టీ తరఫున మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మకి ఏం డిమాండ్ అసలు వాసిరెడ్డి పద్మని ఇప్పుడే పట్టించుకోవాలి ఎందుకంటే ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది మేమే మా పార్టీలో వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం అన్నమ్మ ఓవరాక్షన్ చేస్తుంది వాసిరెడ్డి పద్మ గుర్తుపెట్టుకోవాలి ఆమె ఒక మహిళను మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి భజన చేస్తుంది రాబోయే రోజుల్లో ఆమె కూడా తగిన మూల్యం చెల్లించి తప్పదు బండారు సత్యనారాయణ పైన ఇన్ఫర్మేషన్ వేస్తున్నాను రోజా మీ పైన కూడా వేస్తున్నాం జాగ్రత్తగా రెడీగా ఉన్నాను ఇయ్యాలని కాసుకోవాలి నేను కూడా
ఎటో పాకి కాగితాలు రెడీగా పెట్టుకో, రేపు ఆస్తులు తీసుకుంటారంట, ముందే ఇచ్చేస్తాను కాగితాలు తీసుకెళ్ళి పంపించాలి. అంటే రేపు ఏం జరగబోతుంది తెడంలో, అంటే సై అంటే సై అంటారా లేదంటే శాంతియుత మార్గాన్ని చూపిస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు శాంతియుత ఊరుకొని చూస్తారు, మమ్మల్ని సగని కిక్తే మేము సయ్య. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జన సైనికులు జోలికి వస్తే ఎలా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కోసం చూపిస్తాను ఖచ్చితంగా. మేమేది పువ్వులు ఇష్టం ఇష్టంలాగా మీరు మీరే కొట్టుకొని మీరు మీరు కేసులు పెట్టుకోవడం కాదు. పెడంలో బాట అక్కడ పరిస్థితులు వేరు, ఈ విషయం తెలుసుకోవాలి. కాబట్టి మేము చెప్తున్నాం, పెడన ఆ మంత్రి ఆ గూర్ఖా చెప్తున్నాం, నీ పన్ను చూసుకుంటే పద్ధతిగా ఉంటుంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అల్లర ముక్కల్ని గంజాయి ముక్కల్ని తాగి పంపిస్తే మాత్రం రేపు రాత్రికి నీ ఇంట్లో నువ్వు కా నీ ఇంట్లో ఉండవు, అలాంటి పరిస్థితి తీసుకొస్తాం. ఎంతవరకైనా మేము తగ్గిస్తాం, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. అంటే ఎందుకంటారు, అంటే తెడంలోనే ఇలాంటి చర్చ జోగి రమేష్ నేతృత్వంలోనే ఇలాంటి చర్చ ఎందుకు వచ్చింది? జోగి రమేష్ ముఖ్యమంత్రికి మాట ఇచ్చాడంట, మన ఎలాగైనా సరే నేను వారాయి విజయాత్రను అడ్డుకుంటాను, ఎవరు చేతగాని దద్దములు రాష్ట్రంలో ఉన్న మంత్రులంతా, నేను ఒక్కడే ఈ రాష్ట్రం వాడు కాదు, నేను నాకు పక్క దేశం గూర్ఖా కదా, నేను విశ్వాసం చూపించుకుంటాను అని చెప్పి ఏదో రేపు చేస్తాడట. ఆ గూర్ఖాకి రేపు మా సత్యాన్ని చూపిస్తాం. కొద్దిసేపు క్రితమే మీ పార్టీ నేత పృథ్వీరాజ్ సినీయాక్టర్ ఆయన కూడా మాట్లాడుతూ రోజా పైన మాట్లాడితే నిజంగానే దారుణమైనటువంటి చర్య, అయితే రోజా కూడా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పారు. అంతే కదా, ఇప్పుడు రోజా మాట్లాడబోతే మేము ఎందుకు మాట్లాడతాము? మాకేమో రోజా మాకేమైనా మాకు రోజాకేమైనా వ్యాపార లావాదేవీలు, కొండపోయిన టికెట్లు, బస్సు కాణిపాకం బస్సు టూరిజం బస్సులు, హస్తకళారామంలో ఏమైనా టెండర్లు ఉన్నాయి, మాకేమీ లేవే, శ్మశానం ఖర్చాలు చేసి మాకేమి వాటా ఉందా? మాకు రోజాకేమీ లేదు.